కర్మా నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ అయిన రతిక బిగ్ బాస్ బర్జ్ ఇంటర్వ్యూలో హౌస్ మేట్స్ కోసం ఏం చెప్తుందన్నది మనకి అర్థమవుతూ ఉంటుంది. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కోసం మాట్లాడుకొచ్చింది రతిక. అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలదించుకుంటుంది. అయితే బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఒక రంగులు మార్చే ఊసరవల్లి అని అనుకుంటున్నారు. అది ఇంతవరకు నిజం, అది నేను కాదు పల్లవి ప్రశాంత్ అంటూ చెప్పుకొచ్చింది. పల్లవి ప్రశాంత్ రంగులు మార్చే ఊసరవల్లి లోని గీతురాయ్ పల్లవి ప్రశాంత్ ఊసరవల్లి అయితే నువ్వు బాహువలిలో కట్టప్ప కన్నా డేంజర్ అంటూ చెప్పుకు రావడం అయితే జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ ని వెన్నుపోటు పొడిచావు. లోకి వచ్చిన వెంటనే పల్లవి ప్రశాంత్ తో ప్రేమాయణం అన్నావు. పల్లవి ప్రశాంత్ తో ప్రేమ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ తో ప్రేమ అన్నావు. తనతో కొన్ని రోజులు రొమాన్స్ చేశావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నావు అంటూ గీతురాయ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రతిక తలదించుకుంది. అలా మంది అభిమానులు మాత్రం రతిక అయితే మనసు కాదు విషం చిమ్మే ఫాము అనడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి ఇలాంటి స్ప్రెడ్ అయితే నేనేం చేయగలను అంటూ చెప్పుకు రావడం అయితే జరిగింది. తర్వాత గీతురాయ్ హౌస్ మేట్స్ ఫొటోస్ అంతా పెట్టి నీకు ఇష్టం మనిషి ఇందులో ఎవరున్నారో వాళ్ళని కాల్చి అనగోడికి ఒక్కసారిగా పల్లవి ప్రశాంత్ ఫోటో తగలబెట్టేసింది రతిక. వరకు ఇంటర్వ్యూ రతిక అలానే గీతురాయ్ మాటలు ఎంతవరకు నిజమనుకుంటున్నారో మీకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.